ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా టీవీ ఫైవ్, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైవ్, ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద కేసు పెట్టండి అని చెప్పి. తల్లి చెల్లి మీద ఏదో కేసు పెడతాడని అనుకున్న కేసు సొంత బాబాయ్ని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయ్ని చంపేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏది లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది. బాబాయ్కి ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏంటిరా అంటే, రాజకీయాలు ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్ గా ఉన్నారు, కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్ కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్ గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, అమ్మకి, బోనమ్మకి కూడా ఇమీడియట్ గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది, ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం అవుతుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అంటాడు, సొంత చెల్లిని సొంత చెల్లిలా భావించలేకపోతే.